హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ శ్రావ్య. సో టైటిల్ చూసారు కదా, 13th జనవరి ఏం జరిగింది. సో 13th జనవరి ఏం జరిగింది అంటే, యాక్చువల్లీ ద డే పొద్దున్నీ డే అంతా బాగా మంచిగా నార్మల్గానే వెళ్ళిపోయింది. ఈవినింగ్ అయ్యేసరికి బాత్రూమ్కి వెళ్ళాను. బాత్రూమ్కి వెళ్తే లోపల నుంచి స్ట్రింగ్స్ లాగా, ఐ మీన్ ద మనం యూరిన్ చేసే ప్లేస్ నుంచి స్ట్రింగ్స్ లాగా ఏదో ఒక టెక్స్చర్లో, ఒక లైక్ ఎలా చెప్పాలి, చీముడు టెక్స్చర్లో ఒకటి ఏదో వచ్చిందండి. దెబ్బకి భయం వేసిపోయింది నాకు. సో అలా భయం వేసి నేను ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి, వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేసి, ఇలా మాకు ఇలా కొంచెం బ్లడ్తో కూడిన సమ్ స్ట్రింగ్స్ లాగా వస్తుంది, సో మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, అడ్మిట్ అవ్వాలనుకుంటున్నాము అని చెప్పి అన్నాము. యాక్చువల్లీ నాకు డాక్టర్స్ ఇచ్చిన అంటే డ్యూ డేట్ వచ్చేసి 13th జనవరియే. సో కానీ నాకు అపాయింట్మెంట్ ఇచ్చింది మాత్రం, షెడ్యూల్ చేసింది మాత్రం 14th జనవరి నైట్ 11:30 అనమాట. సో వన్ డే బిఫోరే నేను అనుకోకుండా అడ్మిట్ అయ్యాను. సో అడ్మిట్ అయినప్పుడు కూడా నాకు ఏమీ తెలియదు, ఒక రకమైన ఒంట్లో చాలా 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 నీరసం, అసలు ఏమీ బాగోకపోవటం, అసలు కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నా, అదేంటో తెలియదు. చాలా అంటే చాలా భయం వేసింది నాకు, ఏంటా అని చెప్పి చాలా భయపడ్డాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్కి చూపించాను, అంటే డాక్టర్ కాదు, డాక్టర్స్ లేరు, అంటే లోపల వేరే పేషెంట్స్తో బిజీగా ఉన్నారు. నేను వెళ్ళింది కూడా అర్ధరాత్రే. సో వేరే నర్సులు, నేనేం చేశానంటే దాన్ని ఒక ఫోటో రూపంలో ఫోటో తీసి పెట్టుకున్నాను. సో ఫోటో తీసి పెట్టుకున్నాను కాబట్టి అది ఏంటి అనేది నాకు అర్థమైంది. డాక్టర్స్, ఐ మీన్ నర్స్ చెప్పింది ఏంటంటే, హెడ్ నర్స్ చెప్పింది, సో షీ సెడ్ ఇట్స్ నథింగ్ బట్ అ మ్యూకస్ ప్లగ్ అని చెప్పి. మ్యూకస్ ప్లగ్ ఏంటబ్బా అని చెప్పి అనుకున్నాను. అది ఏంటంటే చాలామందికి తెలీదు మ్యూకస్ ప్లగ్ ఏంటో అని, నాకు కూడా తెలీదు. అది నాకు హెడ్ నర్స్ చెప్తేనే తెలిసింది. నార్మల్గా నేను ఎప్పుడైతే నేను ప్రెగ్నెంట్గా ఉంటానో, నేను ప్రెగ్నెంట్కి సంబంధించిన రీల్సు, ప్రెగ్నెంట్కి సంబంధించిన వీడియోస్, ప్రెగ్నెంట్కి సంబంధించిన షార్ట్స్, ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా నేను చదువుతూనే ఉంటాను, దాని గురించి తెలుసుకుంటూనే ఉంటాను. బట్ మ్యూకస్ ప్లగ్ అనేది మాత్రం నేను తెలుసుకోలేదు. సో మ్యూకస్ ప్లగ్ అనేది ఇట్స్ నథింగ్ బట్ మ్యూకస్ ప్లగ్ అని ఆమె చెప్పిందనమాట. సో ఆమె చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఓహో ఓకే, ఇది మ్యూకస్ ప్లగ్ అంటే ఇదా. ఎందుకంటే నేను ఎక్కడో మ్యూకస్ ప్లగ్ అనేది నేను విన్నాను, కానీ అది ఎలా ఉంటుందనేది నాకు తెలీదు. సో ఆ రోజు నేను ఫోటో తీసుకోవడం వల్ల అర్థమైంది ఏంటంటే, నాకు వచ్చిన స్ట్రింగ్ టైప్ ఏదైతే స్ట్రింగ్స్ లాగా ఏవైతే వచ్చాయో, కేవ్ అది ఎట్లా అంటే, లిటరల్లీ లోపల మన ముక్కులో ఉండి చీముడి టెక్స్చర్, బాగా చీముడి కారిపోతే ఎలాంటి టెక్స్చర్ వస్తుంది, అలాంటి టెక్స్చర్లో నేను మీ అందరికీ ఒకటి చెప్తున్నా, నేను మీ అందరికీ క్లియర్గా అర్థం అవడానికి చీముడు ఇలాంటి వర్డ్స్ ఉపయోగిస్తున్నాను, ఎందుకంటే అందరికీ అర్థమవుతుంది కాబట్టి. సో అలాంటి టెక్స్చర్లో వచ్చింది నాకు. ఏంటి ఏంటి అనుకుంటే అది మ్యూకస్ ప్లగ్ అని తెలిసింది. సో మ్యూకస్ ప్లగ్ అంటే ఏంటి అసలు? సో మ్యూకస్ ప్లగ్ అంటే ఏంటంటే, మన ప్రెగ్నెన్సీని 32 వీక్స్ నుంచి 38 వీక్స్, 39 వీక్స్ వరకు మన ప్రెగ్నెన్సీలో కింద శాక్ని ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి ప్రొటెక్ట్ చేస్తుందంట. ఏం ప్రొటెక్ట్ చేస్తుంది? బేబీకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్, ఎటువంటి ఏమీ రాకుండా అదొక ప్రొటెక్షన్ లేయర్ లాగా ఉండే ఒక ఇది అని నాకు అర్థమైంది. నాకు తెలిసిందైతే అదే, నాకు చెప్పిన దాని ప్రకారం. నేను ఏదైనా తప్పు చెప్పుంటే, తప్పు చెప్పట్లేదని అనుకుంటున్నాను, ఒకవేళ తప్పు అయితే మాత్రం నన్ను క్షమించండి. బట్ నాకు తెలిసింది ఏంటంటే, మన అంటే కింద పెల్విక్ త్రూ కానీ, మనకి వెజైనా త్రూ కానీ, మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లోపల చేరకుండా ప్రొటెక్ట్ చేసే ఒక ఇది.
సో దాన్ని మ్యూకస్ ప్లగ్ అంటారు. అది ఏంటంటే 32 వీక్స్కి ఫామ్ అయ్యి 39th వీకో 40th వీకో ఎప్పుడో 38 కొంతమందికి 36 వీక్స్కే అది బయటకు వచ్చేస్తుంది. సో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి నాకు ఇలా ఏది బయటికి రాలేదు, నాకు అసలు ఇలాంటి అంటే ఇలాంటి అసలు ఐడియానే లేదు మ్యూకస్ ప్లగ్ గురించి. సో ఈ ప్రెగ్నెన్సీలో నాకు మ్యూకస్ ప్లగ్ వచ్చేసింది కాబట్టి నేను ఇంకా భయపడిపోయి ఇమ్మీడియట్గా నాకు ఏదో అయిపోయింది బాబు అని చెప్పేసి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. సో వెళ్తే వాళ్ళేమో జస్ట్ 1 డేనే డిలే కదా, చేర్చుకుని వాళ్ళు చేసేస్తారేమో నా డెలివరీ అనుకుంటూ వెళ్ళాను. కానీ నాకు వాళ్ళు లిటరల్లీ చాలాసేపు వెయిట్ చేసి నాకు మానిటర్ చేసి బేబీ బాగానే ఉంది బట్ మీ డాక్టర్ ఈరోజు అవైలబుల్గా లేరు, మీరు ఇంకా వెళ్ళిపోండి, మీకు ఎలాగో రేపు అపాయింట్మెంట్ ఇచ్చారు కదా రేపు రండి అని చెప్పి అన్నారు. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే వెళ్ళిన తర్వాత 14th రోజు మేము యాక్చువల్లీ అపాయింట్మెంట్ ముందే షెడ్యూల్ చేసుకున్నామని చెప్పాను కదా, 14th నైట్ 11:30కి అంటే ఆల్మోస్ట్ 15th ఎంటర్ అయ్యాక డాక్టర్ మా డాక్టర్ అవైలబుల్ ఉంటారనమాట. సో ఆయన 14th నైట్ 11:30కి అడ్మిట్ అవ్వమన్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ట్విస్ట్ ఏంటంటే అసలు మీ పేరే లేదు ఇక్కడ, మీ మాకు రిజిస్టర్లో లేదు, మాకు సిస్టంలో లేదు, ఎక్కడ కూడా వాళ్ళు మీ పేరు మెన్షన్ చేయలేదు. సో ఐ డోంట్ థింక్ యు మేడ్ అ షెడ్యూల్ అని చెప్పి అంటే అసలు తరుణ్కి విపరీతంగా కోపం వచ్చేసింది. ఎందుకంటే అదేంటి మీరు అపాయింట్మెంట్ ఇచ్చింది 14th అని, ఇప్పుడు మీరు వెళ్ళిపోమంటున్నారు దట్స్ ఫైన్ బట్ మీరు అపాయింట్మెంట్ ఇచ్చింది 14th అన్నప్పుడు మీరు అసలు అలా ఎలా మీరు లేదని చెప్పేస్తారు, అంటే అంత రెక్లెస్గా మీరు ఎలా ఉంటారు, కేర్లెస్గా ఎలా ఉంటారు మీరు అని చెప్పేసి చాలా సీరియస్ అయ్యాడు. సో నేను కూల్ అని చెప్పి కంట్రోల్ చేస్తూ ఉన్నాను బట్ ఎందుకంటే నిజంగా షెడ్యూల్ చేసుకున్న తర్వాత రేపు పొద్దున్న నాకు ఏదన్నా ప్రాబ్లం అయితే అక్కడ మీకు రూమ్స్ లేవు అంటే మాత్రం అది చాలా కష్టం కదా. సో ఆ రోజైతే నిజంగా ఒక నైట్ మేర్ లాగా అయింది, ఎందుకంటే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. 13th రోజు 1 డే బిఫోర్ జాయిన్ అయితే నాకు ఎలాగో పెయిన్స్ రావట్లేదు, ఎలాగో నాకు ఇండ్యూస్ చేస్తామన్నారు ఇండక్షన్ త్రూ, ఇది మీకు పెయిన్స్ వచ్చేలా చేస్తామని చెప్పారు. సో అదేదో 13th చేయొచ్చు కదా అంటే మా డాక్టర్ అవైలబుల్ లేరు, మా డాక్టర్ లేకపోయినా ఎవరో ఒక డాక్టర్ మీకు చేస్తారని ముందే చెప్పారు మా డాక్టర్. కానీ అదేంటని తెలిసిందంటే మీరు న్యాచురల్ డెలివరీ అంటే నాకు పెయిన్స్ న్యాచురల్గా వస్తే అప్పుడు ఎవరైనా డాక్టర్ మీకు చేస్తారు, బట్ న్యాచురల్గా రాకపోతే మాత్రం ఇండ్యూస్ చేయాలంటే మాత్రం మీ డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే వచ్చి ఇండ్యూస్ చేయాలి, కానీ వేరే డాక్టర్స్ ఇండ్యూస్ చేయరు అని చెప్పారనమాట. సో మేము ఎంత రిక్వెస్ట్ చేసినా వాళ్ళు ఒప్పుకోలేదు. సో మేము అలా వెనక్కి వచ్చేసాం. ఈ వీడియో ఏమో 13th రోజు నాకు ఒక రూమ్ ఇచ్చి మానిటర్ చేస్తానని రూమ్ ఇచ్చారు కదా, ఆ రూమ్ అన్నమాట. సో ఇది ఆల్మోస్ట్ ఏంటి, ఇది డెలివరీ రూమే, ఒక రూమ్ ఫ్రీగా ఉంటే మానిటర్ చేశారు బట్ ఆ రోజు చేర్చుకోమని చెప్పేసి పంపించేశారు. సో ఇదిగోండి తరుణ్ మళ్ళీ మమ్మల్ని పంపించేసారు రూమ్ నుంచి బయటకు వచ్చేసారు విత్ లగేజ్. అండ్ ఇక్కడ మా నర్స్ ఎవరైతే హెడ్ నర్స్ నాకు మ్యూకస్ ప్లగ్ గురించి చెప్పిందో ఆవిడనమాట. సో ఆవిడ మమ్మల్ని సెండ్ ఆఫ్ చేయడానికి బయటకు వస్తుంది. వచ్చి తను మాకు నెక్స్ట్ పోస్ట్ పార్టమ్ రూమ్ ఎక్కడ ఏంటి అనేది మొత్తం వివరిస్తుందన్నమాట. సో అవి చూపించడానికి తీసుకెళ్తూ మాకు బాయ్ బాయ్ చెప్పేసింది. సో ఇలా జరిగిందనమాట హాస్పిటల్ వీడియోని, ఇలా నేను అనుకోకుండా చిత్రీకరించాను. సో ఇదండి 13th జరిగింది, ఇది ఏం జరిగింది అని చూశారు కదా. సో ఇదేనమాట. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం నేను చెప్పింది ఏంటంటే మ్యూకస్ ప్లగ్ గురించి. సో మీరందరు కూడా ఈ విషయం తెలుసుకుని మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఎవరికైనా ఎటువంటి క్వశ్చన్స్ ప్రెగ్నెన్సీకి సంబంధించి ఏం క్వశ్చన్స్ ఉన్నా నన్ను కింద కామెంట్స్లో అడగండి, నేను మీకు నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను మీకు నా ఆన్సర్స్ నేను మీకు ఒక బ్లాగ్ రూపంలో ఇస్తాను. సో ఈ బ్లాగ్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం మరొక ఇన్ఫర్మేటివ్ బ్లాగ్తోనో ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తోనో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ శ్రావ్య సైనింగ్ ఆఫ్.